వర్షాకాలం మునిగిపోతా ఉన్నాయి సార్, అది మేము సాల్వ్ చేయడానికి చాలా ట్రై చేసిందా, కలెక్టర్కి వెంత పత్రం ఇచ్చాం, ఎప్పటికప్పుడు దాన్ని సాల్వ్ చేస్తాం చెప్తే చేయట్లేదు సార్. అక్కడ మత్స్యకారులు, ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా సార్, మత్స్యకారులు చాలా బలంగా మన పార్టీ వైపు నిలబడుతూ ఉన్నారు. కాబట్టి ఆ ఫీల్డ్ విజిట్ లో భాగంగా ఆ గ్రామాన్ని ఒక ఎంచుకుని అక్కడ మత్స్యకారులు పడుతున్న బాధల్ని మనం తెలుసుకుని అక్కడే లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉంది కాబట్టి అక్కడ కూడా దర్శనం చేసుకుంటే బాగుంటుంది సార్. రెండు ఫీల్డ్ విజిట్ ప్లస్ దర్శనం కూడా అయిపోతుందని ఇది ఈ విషయం మీరు కన్సిడర్ చేయాలి సార్. అదే సందర్భంగా తెలియజేస్తామను, అటువంటి నాయకుడు యాత్ర జరగబోతా ఉంది గ్రామాల్లో. మరి మనమందరం కూడా మన నాయకుల్ని, మన మహిళల్ని పెద్ద ఎత్తున మనం పిలిపించి వారందరికీ ఆయన తీసి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏ రకంగా మోసం చేస్తా ఉందో ప్రజలకు వివరించి మన పార్టీ మన నాయకుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేయబోతామో అని చెప్పి చెప్పడానికి మన ముందుకు రాబోతా ఉన్నారు. ఇప్పుడే మన దాన్ని విజయవంతం చేయమని పిలిపించినప్పుడు నాయకులు కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి జనసేకరణ కింద మారిపోయి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేంత వరకు కూడా ఈ రాజు నియోజకవర్గం ప్రతి జన సైనికుడు కష్టపడతాడు సార్. ఈసారి కూడా ఆయన తలపెట్టిన వరాహేంద్రుని చరిత్రలో నిలిచిపోయే విధంగా మేమందరం, నాయకుడితో సంబంధం లేదు, వీరమాలు లేదు, ఎవరు కూడా పేరుకు తగ్గట్టుగా జన సైనికుల్లో సైనికులు ఉన్నట్టు ఒక సైనికుల్లోనే మేమందరం కష్టపడి ఆయన యొక్క యాత్రని దిగ్విజయం చేస్తాం సార్. రాబోయే రాజుల్లోనే కాదు, మలిపురంలోనే కాదు, మొదట స్టార్ట్ అయ్యే పత్తిపడిన కూడా చరిత్ర నిలిచిపోయే సభగా మేమందరం విజయవంతం చేయడానికి మేమందరం కృషి చేస్తాం సార్. ఎందుకంటే సార్, నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒక దృక్పథంతో ఉన్నా, పార్టీ ఈ పెద్దలతో కానీ ఈ జన సైనికులతో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు నా దృక్పథం మారింది. రాజకీయంలో మన ప్రయాణం చేస్తున్నప్పుడు పదవులు రావచ్చు రాకపోవచ్చు, కానీ నేను ప్రాక్టీస్ చేస్తున్న ఒక ఏసీ రూమ్లో ఉండి ఒక కార్యక్రమం చేపట్టడానికి నేను బయటకు వచ్చినప్పుడు ఎంత కష్టపడుతున్నానో, ఒక లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తూ కూడా మనందరం కోసం వచ్చి కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక జన సైనికుడిగా పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే దృక్పథంతో పదవులు ఆశించు కాదు సార్, పదవులు ఇవాళ రావచ్చు రేపు రావచ్చు, పదవులతో సంబంధం లేకుండా ఆయన్ని ఒక రాజ్యాధికారంతో అత్యున్నతమైన స్థితిలో చూడాలనే ఉద్దేశంతో మీ అందరం కూడా జన సైనికుల వారే అందరూ పనిచేస్తున్నారు సార్. కాబట్టి ఆయన ఆ స్థానంలో చూసే విధంగా ఈ యాత్ర కొనసాగాలని, ఈ యాత్రకు సంబంధించినంత వరకు మా నియోజకవర్గం నుంచి మీరు పెట్టుకున్న నమ్మకాన్ని పదింతలు మీరు పొందే విధంగా మేము అందరం కృషి చేస్తామని మీరు అక్కడ ఒక కన్సర్న్ చెప్పారు సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పెట్టే విధంగా జన సమీకరణ జరుగుతుంది సార్. మనం జన సమీకరణ చేయని అవసరం లేదు, వచ్చే జనాన్ని మనం కరెక్ట్గా కంట్రోల్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఫోటో దగ్గర పూర్తిగా కోరుకుంటానని, అంటే పవన్ కళ్యాణ్ గారు యాత్ర దిగ్విజయం చేయాలని కోరుకున్నా కోరుకోకపోయినా దిగ్విజయం అవుతుంది. ఎందుకంటే ఇతర పార్టీ నాయకులు డబ్బులిచ్చో బిర్యానీ పొట్లాలు ఇచ్చో ఆ యాత్రలు విజయవంతం చేసుకుంటా ఉన్నారు చాలా సందర్భాల్లో మనం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మన జనసేన పార్టీ ఒక్క పిలుపు చిన్న పిలుపుతో ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసాం మనం. మార్చి 14 జరిగినటువంటి ఆ కార్యక్రమమే వీడియోలు పెట్టి జనాలు హమ్మని చెప్పినా కూడా ఒక్కరు కూడా వచ్చినటువంటి పరిస్థితులు లేవు. మనందరికీ తెలుసు, మన నాయకుడు వచ్చినప్పుడు మనం పిలిపిస్తే ఏ రకంగా మన నాయకులు వచ్చి రోడ్డు మీద నిలబడతారు మనం చూడాలని చెప్పి ప్రతి జనసేన అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, మరి గుండుపోకుల పెద్దబాబు గారికి, ఇతర పెద్దలందరికీ, ముఖ్యంగా గాడా గురుదత్ ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి జై జనసేన చెప్పుకున్నాం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం, జై. రేపటి క్లియర్ పిక్చర్ వస్తుంది ఏ గురించి ఆయన వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నది మనకి స్పష్టమైనటువంటి నిర్ణయం సమాచారం అవుతుంది కాబట్టి నేను రేపు ఆయన చెప్తాను. కానీ రేపు ఎల్లుండ 14 మనకి అన్నవరం ఆయన వస్తున్నారు కాబట్టి మీరందరూ ఆ సన్నాహాల్లో ఉండండి. 7 కమిటీల్ని మనం 15 నిలబడాలి. నేను అక్కడ రావాలి, నేను కూడా రాజానగర్ నుంచి పంపించాలనుకుంటున్నాను. అందుకే 15 మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, పెదకాపు గారు అనుమతి ఇస్తే. ఎందుకంటే మనం అందరం కూర్చుని ఆ రోజున 15 నేను మీ అందరూ ఎందుకున్నా మళ్ళా వస్తాను, కూర్చుందాం అందరూ కమిటీని సమర్థవంతమైనటువంటి కమిటీలు నేద్దాం. ఏసీ మనం రాజు చక్కగా చేశారు,
అన్ని నియోజకవర్గాల్లో కన్నా రాజు బాగా చేశారని పేరు మీకు రావాలి, తద్వారా నాకు కూడా రావాలని. గురునాథ్ ప్రసాద్ గారు, ఆ అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి గారు వారంటే అది దక్షిణ కాశీగా అద్భుతమైన పేరు ఉంది సార్. దక్షిణ కాశీగా పేరు ఉన్నటువంటి ఆ యొక్క అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి టెంపుల్ ని దర్శించుకుని అంటే నిజంగానే ఎలక్షన్స్ తర్వాతే జరిగిందండి ఆ దర్శనం కూడా. ఆ వాస్తవం అది మన బైరా నాగరాజు గారు చెప్పింది, ఎలక్షన్స్ ముందు ఒకసారి దర్శనం చేసుకుంటే తప్పనిసరిగా స్వామివారి ఆశీస్సులు ఉంటే ఆనాడు 96లో మొత్తం కోనసీమ అంతా కూడా చెట్లు పడిపోయి అనేక మంది మరణించినా కూడా రాజుల నియోజకవర్గంలో ఇంచెత్తు కూడా జరగలేదంట. అది ఒక స్వామివారి యొక్క ఆశీస్సులు కాబట్టి అటువంటి అద్భుతమైన స్వామివారిని దర్శించుకునే విధంగా తమరు ఆ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మనమందరం కూడా ఇంకా రాజులు కుటుంబాలను వదిలి బిజినెస్ వదిలి అది కార్యకర్త కావచ్చు, జనసైనికుడు కావచ్చు, స్టేజ్ మీద నాయకుడు కావచ్చు, వాళ్ళందరం చేస్తున్న మానసికంగా దిగజార్చే పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటి ప్రస్ఫుటంగా తెలియజేసుకుంటున్నాను, మీ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి తోట ఉన్నా లేకపోయినా ఆయన రాజకీయాలు ఉన్నంత వరకు మనకు పరుగు బలహీనతకు చెందిన మాల మాజీ మంత్రులు కూడా ఆయన వెంటనే సందర్భంగా ఈ సమావేశంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇక్కడి నుంచి ఆయన మానుకోండి, ఆయన ఒక హీరోగా చూడటం మానేయండి, ఒక పరిణితి చెందిన నాయకుడిగా మనందరం గుర్తిస్తాం. మరొకసారి అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రం యొక్క తీసుకొస్తే తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే ఆ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలో ఒక సమస్యని పవన్ కళ్యాణ్ గారు ముందు పెడితే తప్పనిసరిగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సమస్యని టేకప్ చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇది వస్తా ఉంది. మరి ఏదైతే మన సమస్య ఉందో సమస్య పరిష్కారానికి మరి మన పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం కూడా వెన్నంటి ఉండి ముందుకు నడిపించి మరి రాష్ట్రాన్ని బాగు చేసే ప్రతిష్టాత్మకమైనటువంటి రాజోల నియోజకవర్గంలో మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వారాహితో రాజోల నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా ఈ రోజున మేము మల్కీపురంలో ఇక్కడ ముఖ్యంగా పెద్ద నాయకులందరినీ కలిసి అలాగే జనసైనికుల్ని జనసేన నాయకుల్ని అందరినీ కలిసి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని ఈ కార్యక్రమాన్ని ఎంత సమర్థవంతంగా నిర్వహించాలి అన్న దాని మీద చర్చలు జరిపి ముఖ్యంగా ఈరోజు నా సమావేశానికి పెదకాపు గారు అధ్యక్షత వహించారు. మేము ఆయన అధ్యక్షతలో ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా మరి ఏ విధంగా ఆహ్వానించాలి, ఈ 175 నియోజకవర్గాల్లోనూ కూడా 2019 ఎన్నికల్లో ఒక్క రాజుల్లోనే ఈ ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ నెగ్గారు కాబట్టి ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గంలో మనం ఏ విధంగా ఆహ్వానిద్దాం, పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఏ విధంగా రిసీవ్ చేసుకుందాం అనేటువంటి ఒక ఆలోచనలు జరిపి ఈ రోజున ఇక్కడ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాం. ముఖ్యంగా ఇక్కడ వచ్చే నెలలో వచ్చే కార్యక్రమంలో ఏమిటంటే ముఖ్యంగా ఎవరెవరిని కమిటీ వేసి వారిని ఏ విధంగా మనం బాధ్యతలు పంచాలి, అదేవిధంగా రేపు 14వ తారీఖున జరిగేటటువంటి అన్నవరంలో కార్యక్రమానికి కూడా ఏ విధమైనటువంటి సమాయత్తం అవ్వాలి, మన జన సైనికులు ఏ విధంగా వెళ్ళాలి అన్నది పూర్తిగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా జన సైనికులు అలాగే జనసేన నాయకులు ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా చాలా చక్కగా స్పందించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అందరూ కూడా మనందరికీ మా తరఫున జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్. అత్యంత నిజాయితీ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నా, నేను నా కెరియర్లో ఎంతో మంది చీఫ్ మినిస్టర్ ఉండే చాలా దగ్గర నుండి చూశాను. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి మేలు చేయని తలంపు ప్రతి చీఫ్ మినిస్టర్ ఉండాలి.
అటువంటి లక్షణాలు ఇప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్కి అయితే లేవు. ఎందుకంటే ఇప్పుడున్న స్టాండర్డ్స్, ప్రజల జీవన విధానం చాలా దారుణంగా కిందపడిపోయింది. అన్ని రంగాల్లో, ఒక్కటే కాదు, ఎడ్యుకేషన్లో కానీ, లేదంటే ఎంప్లాయ్మెంట్లో కానీ, లేదంటే నిరుద్యోగంలో కానీ, ప్రతి ఒక్క రంగంలో కూడా. అంతకుముందు కూడా చీఫ్ మినిస్టర్ కొంతమంది చూసాం, కానీ వీటన్నింటినీ చక్కదిద్దగలిగినటువంటి నాయకుడు ఒక్క పవన్ కళ్యాణరావు గారిని చూసాము తప్పసరిగా. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఎన్నో క్వాలిటీస్ నాయకుతో నాతో పర్సనల్గా 2 గంటలు చర్చించిన తర్వాత ఇంకొకసారి కలిసిన తర్వాత